రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన జగనన్న మాట గడప గడపకు కోటంరెడ్డి బాటా కార్యక్రమానికి మద్దతుగా 19వ డివిజన్లో ఇంటింటికి కార్పొరేటర్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. స్థానికుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఏవైనా సమస్యలుంటే స్థానిక నాయకులను కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ శ్రవంతి, 19వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ, 19వ డివిజన్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాధవ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది వారంతో మాట్లాడి వచ్చేదానికి ఏర్పాటు చేస్తారు. ఇలాంటి స్థానికంగా మీ నోటీస్లో ఉన్న సమస్యలు ఏమైనా చెప్తే అవి నోట్ చేసుకొని మీకు అందుబాటులో ఉండడానికి ప్రోగ్రామ్ దీంట్లో మా నెంబర్లు ఉన్నాయి, ఎమ్మెల్యే గారి నెంబర్ ఉంది, నాకు ఉంది, కార్పొరేట్ నెంబర్ ఉంది. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీదనుకో దయచేసి మాట్లాడండి. దాని గురించి ఇంటికి కూడా తిరుగుతా ఉన్నాం. ఆయన గ్రామాల్లో తిరుగుతున్నాడు. ఒక 2-3 నెలల తర్వాత నగరంలో కూడా వచ్చి తిరుగుతున్న వీళ్ళు కూడా ఈ లోపల చెప్పి దాన్ని నోట్ చేసుకోవాలి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోదరులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జగనన్న మాట కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట అనే నినాదంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 10 రోజులుగా గ్రామాల్లో ప్రతిరోజు కూడా తిరుగుతూ ఉన్నారు. తిరగడం అంటే ఊరికే ఏదో నమస్కారం పోయి పెట్టే పద్ధతి కాదు. ప్రతి ఇంట్లో కూడా వారి కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా 5 నిమిషాల పాటు వారితో మాట్లాడడం జరుగుతుంది. ఆ మాటలు కూడా ఏదైతే ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ సంక్షేమ పథకాలు ఆ ఇంట్లో వస్తున్నాయా, అర్హులు అయ్యుండి రావటం లేదా, రాకపోతే ఎందుకు రావటం లేదు, ఒకవేళ అర్హులు అయ్యుండి రాకపోతే అవి ఇప్పించడం, ఒకవేళ అర్హులు కాకపోతే ఎందుకు అర్హులు కారో కూడా చెప్పడం, వారందరితో కూడా వారి కుటుంబంతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం, అది కాకుండా వ్యక్తిగతంగా ఏమన్నా చేయాల్సి వస్తే దాని మీద ఆలోచించి చేయడం, అది కాకుండా ఇంకేదన్నా సమస్య వారికి సంబంధించి వారి పొలాల్లో ఉన్న సమస్య కానీ, వారి ఇంటి దగ్గరున్న రోడ్డు కానీ, వారి ఇంటి దగ్గరున్న డ్రైన్ కానీ, వారి ఇంటి దగ్గరున్న కరెంటు కానీ, అన్ని సమస్యల మీద ప్రతి కుటుంబంతో కూడా వ్యక్తిగతంగా 2-3 నిమిషాలు మాట్లాడుతూ గత 10 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సంగతి మీకందరికి కూడా తెలుసు. 7 ఇప్పటికే 6 గ్రామాలు పూర్తయి. ఈరోజు సౌత్ మోపూర్లో కూడా ఆ పాదయాత్ర జరుగుతూ ఉంది. ప్రజలు కూడా నిరాజనం పడుతూ ఉన్నారు. నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు క్షుణ్ణంగా ఏ డివిజన్కి, ఏ గ్రామానికి, ఆయా డివిజన్లకి, గ్రామాలకి కావాల్సిన అభివృద్ధి పథకాలు అన్నిటికి సంబంధించి కూడా క్షుణ్ణంగా మా దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది. 2 సార్లు నియోజకవర్గంలో తిరగడమే ఆ సమస్యలని తెలుసుకున్నాం కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడా లేని అభివృద్ధి అన్ని దగ్గరలు కూడా చేశాం. అయితే అభివృద్ధి అదే చాలదు, ఇంకా కూడా చేయాల్సింది ఉంది. ఇంకా 2 సంవత్సరాల్లో ఏదైతే ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నామో ఆ పాదయాత్రలు ఇంకా తెలుసుకుని ఇంకేదైనా చిన్న చిన్న లోటుపాట్లు అక్కడున్న స్థానిక నాయకత్వం పట్ల కానీ, ఎమ్మెల్యే గారి ఆఫీస్ పట్ల కానీ ఇంకేదైనా చిన్న చిన్న పొరపాట్లు మా సైడ్ జరుగుంటే అవి కూడా సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో ఈ 2 సంవత్సరాలు అవి సరిదిద్దుకొని ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు మేమందరం పనిచేయడం, అటు కార్యకర్త నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ నుంచి జడ్పీటీసీ నుంచి కార్పొరేటర్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల దాకా అందరం కలిసికట్టుగా చేయడమే ఈ పాదయాత్ర లక్ష్యంగా చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇంటింటికి పోయి ఈ సంక్షేమ పథకాలను పరిశీలించి ఎందుకు రావట్లేదో, అర్హులైన వారికి అర్హత కల్పించేందుకు ఈ వాలంటరీ సచివాలయం వాళ్ళని తీసుకొని వెంటనే వాళ్ళింటికే వెళ్ళి వాళ్ళింటి వద్దనే ఉండి వాటికి ఏ అయితే సంక్షేమ పథకాలు వచ్చాయో అవన్నీ ఆయనే చేతులతోటి రాసుకొని ఎవరికైతే రాలేదో అవి కూడా నోట్ చేసుకుంటూ, అదేవిధంగా ఈ పాత ఎల్ఎన్టీలో కూడా ఒక అమ్మాయి తనకి పుట్టుకు నుంచే చూపు లేదు కానీ దాన్ని మా శ్రీధర్ అన్నకు చెప్పిన వెంటనే
తన ఇంట్లో ఒక మనిషిలాగా ఆ కష్టాన్ని కూడా పరిష్కరించి నాలుగు రోజుల్లోనే ఆ అమ్మాయికి ఆపరేషన్ చేపించి చూపుని మెరుగుపరిచినటువంటి నాయకుడు మా కోటమరెడ్డి సిద్ధరెడ్డి గారు అదే విధంగా ఈ రోజు కార్పొరేటర్ల అన్నది కూడా ప్రతి ఇంటికి వారి డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఏయైతే సంక్షేమ పథకాలు వచ్చాయో వాటిలన్నిటిని కనుక్కుంటూ అర్హులైన వారికి రాకపోయింటే వాటికి సంబంధించి ఎందుకు రాలేదో అని ప్రతి ఒక్కదాన్ని కనుక్కొని వివరించి వారికి చెప్పి పలానా దానికి రాలేదనే విధంగా చెప్పే విధంగా ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే విధంగా రూరల్ ప్రజల్లో ఉండే ప్రజలందరికీ కూడా కోటమరెడ్డి సిద్ధరెడ్డి గారికి అండగా ఉండి మీ ఆశీస్సులు ఎప్పుడూ వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ